టాలీవుడ్ కి మరో షాకింగ్ వార్త ఇది అఖిల్ శ్రీయా రెడ్డి నిశ్చితార్థం ఎంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందో వాళ్ళిద్దరి బంధం ఎప్పుడు బీటలు బారుతుంది అన్నది అంతే షాకింగ్ గా మారింది అఖిల్ శ్రీయాల నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని టాలీవుడ్ లో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ లోని అతిరథ మహారాజుల్ని పిలిచి గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారు యూరోప్ లో పెళ్లి అన్నారు ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ అయిపోయాయి ఇంతలోనే ఏమైందబ్బా అంటూ చెవులు కొరుకొచ్చుకుంటుంది టాలీవుడ్ కాస్త లోతుగా వెళ్తే కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసొచ్చాయి అఖిల్ శ్రీయాల పెళ్లి నాగార్జు ఇంట్లో వాళ్లకు పూర్తిగా సమ్మతమేనట అయితే జీవికె ఫ్యామిలీ మాత్రం కాస్త ముందు నుంచి అభ్యంతరం చెబుతూనే ఉన్నట్లు సమాచారం అంతేకాదు అఖిల్ ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదని అతని కెరీర్ ఇప్పుడే మొదలైందని అప్పుడే పెళ్లికి తొందరేంటని వాదిస్తూ వచ్చారట కానీ అఖిల్ శ్రీయాలు తొందర పడుతుండటంతో ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది నిజానికి నిశ్చితార్థం అంటూ హడావుడి చేయడం అటు అక్కినేని కుటుంబానికి ఇటు జీవికె ఫ్యామిలీకి ఏ మాత్రం ఇష్టం లేదట అఖిల్ శ్రీయాలే నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసు ని ఆ రోజున నిశ్చితార్థం చేయాల్సిందే అని పట్టుబట్టారట ఇలా తెర ముందు జరుగుతున్న వ్యవహారం మొత్తం జీవీకే ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా కామ్ గా ఉన్నారట అయితే ఇటీవల జీవీకే ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి మధ్య ఉన్న కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది ఇక ఈ బంధం ముందుకు వెళ్తుందన్న నమ్మకం రెండు కుటుంబాలకు లేకపోవడం వల్ల పరస్పరం మాట్లాడుకుని పెళ్లి ఆపేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఆగస్ట్ లో యూరప్ ప్రయాణానికి తీసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఈ విషయం రూఢీ అయిపోయింది అయితే నాగార్జున మాత్రం అఖిల్ కోసం చివరి నిమిషం వరకు విశ్వ ప్రయత్నాలు చేశారని ఇంతవరకు వచ్చాక పెళ్లి ఆగిపోతే బాగోదని నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేశాడట కానీ జీవీకే ఫ్యామిలీ మాత్రం ఏ మాత్రం మెత్తబడలేదని తెలుస్తుంది అటు శ్రీయాకి ఇటు అఖిల్ కి ఈ పెళ్లి ఇష్టమే కానీ శ్రీయా ఇంట్లో పెద్దలే అడ్డు తగులుతున్నారన్నది అక్కినేని కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట నిజా నిజాలేంటన్నది కాలమే చెప్పాలి